మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు బకాయి జీతాలు, హెల్త్ అలవెన్సుల పెండింగ్ సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో భారీ నినాదాలతో ధర్నాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ సుబ్బారావు మాట్లాడుతూ వెంటనే జీవీఎంసీ లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు బకాయి జీతాలను తక్షణమే చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు పర్మనెంట్ చేయాలని, డ్రైవర్లు మలేరియా యూజీడీ కార్మికులకు హెల్త్ అలవెన్సులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుమారు 120 కోట్ల రూపాయలతో అమరావతిలో సిఎఫ్ఎంఎస్ అకౌంట్ లో నిధులు ఉన్నా పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడం ప్రభుత్వం తాలూకు నిర్లక్ష్యమని ఆరోపించారు. ఖాళీ పోస్టులలో తక్షణమే నియమకాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. 21వ తారీఖు ఈవీఎంసీ దగ్గర ధర్నా కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అంటే కార్మికులకి నేటికి 3 నెలలుగా జీతాలు లేవు, 5 నెలలుగా ఎంత అలవెన్సులు లేవు. కార్మికులందరూ కూడా 60 సంవత్సరాలు రిటైర్ చేస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఒకరు భుజవాళ్ళు పనిచేస్తూ ఉంటే పనిచేసే వాళ్ళు కూడా పేర్లు మార్చాలని, ఇలాంటి కీలకమైనటువంటి డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం జరిగింది. మంత్రి గారు 2 సార్లు మనకు హామీ ఇచ్చారు, కానీ తోట జీతాలు కూడా చెల్లించిన పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కూడా చాలా అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకముందు పనిమెంట్ చేస్తా ఉన్నాడు, ఈ రోజుకి పనిమెంట్ చేయకుండా కార్మికులు హిమ పెడతా ఉన్నాడు. కార్పొరేషన్ జాయిన్ చేసి కార్మికులకు పనికి భద్రత చేయడానికి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. ఎన్ని సమస్యల మీద ధర్నా చేశాం, వీటిని కానీ పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో నిరవదేశం చెప్తామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నారు.